2022 మ్యాచెస్ మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లక్నో సూపర్ జైంట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. అతను ఏమన్నాడంటే, మా జట్టు మిడిల్ ఆర్డర్ చాలా బాగుంది ఇక్కడ, అందుకే మార్కస్ టోనీస్ అలాగే జేసన్ హోల్డర్, కృణాల్ పాండ్యా లాంటి అద్భుతమైన ఆల్రౌండర్స్ మా జట్టులో ఉన్నారు. మాకు ఆల్రౌండర్స్ ఉన్నట్లయితే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ బలం అనేది ఎక్కువగా ఉంటుంది, అప్పుడు మేము ఓపెనర్లము దాటి ఆడే అవకాశం ఉంటుందని అతను అన్నాడు. అలాగే 130-140 టార్గెట్ ఉన్నప్పుడు నిదానంగా చూసి ఆడాలి, 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయని అవసరం లేదని అతను అన్నాడు. ఒకవేళ భారీ లక్ష్యం ఉంటే స్కోర్ను బట్టి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడాలి, ఇలా అయితేనే ఓపెనర్స్కి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బాగున్నట్లయితే ఓపెనర్లు పవర్ ప్లేలో అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మాకు మిడిల్ ఆర్డర్ అయితే చాలా బాగుందని అతను అన్నాడు. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తారని నేను అనుకుంటున్నాను. మొత్తానికి మా జట్టు అయితే ఈసారి అద్భుతంగా ఉంది, ట్రోఫీ కొట్టేనికి ట్రై చేస్తామని కేఎల్ రాహుల్ అన్నాడు. అలాగే లక్నో సూపర్ జైంట్స్ జట్టు కొత్తగా వచ్చిన గుజరాత్ టైటన్స్తోని ఈ నెల 28న వాంకడే స్టేడియంలో రాత్రి 7:30 నిమిషాలకు ఆడనుంది. చూడాలి మరి ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలుస్తుందో.